సూపర్స్టార్ కృష్ణ గారు, ఆయన ప్రియమైన కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో నటించి అభిమానుల్ని ఎంతగానో అలరించిన సూపర్ హిట్ మూవీ కొడుకుదిద్దిన కాపురం మూవీ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో సెప్టెంబర్ 21, 1989 హీరో కృష్ణ గారు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కొడుకుదిద్దిన కాపురం. సూపర్ స్టార్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన మరొక సూపర్ హిట్ చిత్రం కొడుకుదిద్దిన కాపురం అని చెప్పవచ్చు. మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకుని మంచి ఫ్యామిలీ డ్రామాతో కూడిన సినిమా కథను ఎంచుకొని కొడుకుదిద్దిన కాపురంను తెరకెక్కించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రిన్స్ మహేష్ బాబు గారు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం ఒక విశేషమైతే, ప్రిన్స్ మహేష్ బాబుకి విజయశాంతి గారు తల్లిగా నటించడం మరొక విశేషమని చెప్పవచ్చు. ఎవరో చెప్పిన మాటలు విని కాపురాన్ని నాశనం చేసుకుని పిల్లల నుండి భర్త నుండి విడిపోయిన భార్యాభర్తలను వారి కన్న కొడుకులే వారిద్దరిని ఒకటి చేసి కాపురాన్ని చక్కదిద్దే కథే కొడుకుదిద్దిన కాపురం సినిమా. తల్లిదండ్రులను కలిపే క్రమంలో కొడుకులు చేసిన ప్రయత్నాలు, ఆ పాత్రలో నటించిన ప్రిన్స్ మహేష్ బాబు నటన అద్భుతం అని చెప్పవలసిందే. ప్రమోద్గా, వినోద్గా ప్రిన్స్ మహేష్ బాబు అద్వితీయ నటనతో మెప్పించి, మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో అలరించి, ఇటు అభిమానులను ఉర్రూతలూగించి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాడు మహేష్ బాబు. తమ అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారికి తండ్రికి తగ్గ తనయుడు అని, సినీ వారసుడు రాబోతున్నాడని అభిమానులందరూ ఆనందంతో పండగ చేసుకున్నారు ఆనాడు. మహేష్ బాబు చేసిన డాన్స్ సూపర్, మహేష్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాఆర్డినరీ. అది చూసిన ప్రేక్షకులు అభిమానులు ఈలలతో గోలలతో సినిమా థియేటర్లు అన్ని మారుమ్రోగాయి. అప్పట్లో కృష్ణ గారు, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే డైలాగ్స్ అదిరిపోయే రీతిలో ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఒక సందర్భంలో మహేష్ బాబుని చెంపదెబ్బ కొట్టే సీన్ లో విజయశాంతి గారు చాలా టేకులు తీసుకున్నారట. ముద్దుగా బొద్దుగా అందంగా ఉండే మహేష్ ని కొట్టాలంటే తన మనసు ఒప్పుకోలేదట. ఇక కృష్ణ గారికి విసుగొచ్చి విజయశాంతి గారు, మీరు మహేష్ ని కొడతారా లేక షూటింగ్ కి ప్యాకప్ చెప్పమంటారా అన్నారట. దానికి మహేష్ విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి, పర్వాలేదండి కొట్టండి నన్ను అన్నారట. తర్వాత ఆ షాట్ ఓకే అయింది అట. ఇదే విషయాన్ని విజయశాంతి గారు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని చెప్పారు. కొడుకుదిద్దిన కాపురం సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియో మరియు అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ శాతం షూటింగ్ జరిగింది మరియు ఇతర ప్రాంతాలలో మిగతా భాగం షూటింగ్ జరిపారు. కొడుకుదిద్దిన కాపురం విడుదల అయిన దగ్గర నుండి విజయపథంలో దూసుకెళ్లింది. చాలా థియేటర్లలో శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా కొన్ని సెంటర్స్ లో ఆల్ టైమ్ టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు అద్భుత పర్ఫార్మెన్స్ కి జనం ఫిదా అయిపోయారు. తద్వారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది కొడుకుదిద్దిన కాపురం సినిమా. రచయిత బిషెట్టి లక్ష్మణరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారిని మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకుని కథను అందించిన తీరు అద్భుతం. దానికి అనుగుణంగా కృష్ణ గారు అభిమానులు అలరించే విధంగా తన పాత్రని, మహేష్ బాబు పాత్రను తెరకెక్కించడం మరొక విశేషం. పరచూరి బ్రదర్స్ మాటలు ఈ సినిమాకి పెద్ద హైలైట్స్ అని చెప్పవచ్చు. పరచూరి బ్రదర్స్ రాసిన మాటలు చాలా అద్భుతంగా పండాయి ఈ సినిమాలో. ఈ సినిమాకు సంగీతం రాజ్ కోటి అందించిన పాటలు చూడ చక్కగా మంచి ట్యూన్స్ తో ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబుపై చిత్రీకరించిన పాటలు ప్రేక్షక జనాదరణ పొందడం విశేషంగా చెప్పవచ్చు. ఇక ఇందులో ఓం నమో నటరాజుకే నమ అనే పాట మహేష్ బాబుపై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను బాగా అలరించింది. పుష్పాల గోపికృష్ణ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మహేష్ బాబుని చాలా అందంగా చూపించారు గోపికృష్ణ గారు తన ఫోటోగ్రఫీ ట్రిక్ తో. మంచి కథాబలం, సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబుల అదిరిపోయే యాక్టింగ్ తోడవడంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది కొడుకుదిద్దిన కాపురం సినిమా. కొడుకుదిద్దిన కాపురం సినిమా ద్వారా మహేష్ యొక్క యాక్టింగ్ స్టామినా ఏంటో నిరూపించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మరొక సూపర్ స్టార్ రాబోతున్నాడని ముందుగా తెలియజేసింది. ఈ సినిమాకి మరొక విశేషం ఏమిటంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించడమే కాకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, నిర్మాత మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడమే. సో ఇవండి సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన
కొడుకుదిద్దిన కాపురం మూవీ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.